రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఆది శ్రీనివాస్ నివాసంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ స్వర్గీయ రాజశేఖర రెడ్డి సేవలు మరవలేనివన్నారు. పేదవాడి దృష్టిలో పెట్టుకుని అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, అర్బన్ మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య, నాయకులు చిలక రమేష్, కూరగాయల కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. జోహార్ दिवंगत मुख्यमंत्री स्वर्गीय वैएस राजशेखर गारी 12వ వర్ధంతి సందర్భంగా వేములవాడ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ పూలమాల సమర్పించి వారు చేసినటువంటి సేవల్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పినటువంటి ప్రార్థనను చేస్తూ కాంగ్రెస్ పార్టీకి వారు చేసినటువంటి సేవలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు మార్లు కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడానికి చేసినటువంటి వారి కృషి, ఆనాడు ప్రజా వ్యతిరేక పరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి పాదయాత్ర సుదీర్ఘంగా చేసి మండు టెండర్లో ప్రజల యొక్క సమస్యలను నేరుగా తెలుసుకున్న సమస్యలను పరిష్కారం చేస్తానని చెప్పినటువంటి హామీతోటి అధికారం రాగానే రైతాంగానికి ఉచితంగా విద్యుత్ను అందించే ఫైల్పై సంతకం పెట్టడం కానీ, రైతును రారాజుగా చేరచెప్పే లక్ష్యంలో భాగంగా జలయజ్ఞాన్ని కోటి ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ప్రతి నియోజకవర్గంలో 100,000 ఎకరాలను లక్ష్యంగా పెట్టుకొని చేసినటువంటి కార్యక్రమాలు కానీ, పేదలందరూ కూడా ఉన్నత చదువు చదవాలని చెప్పి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి అనేక మంది పేద విద్యార్థులు ఇంజనీర్లు డాక్టర్లు కావడానికి రాజీవ్ ఆరోగ్య శ్రీ తీసుకొచ్చి ఎంత పెద్ద ఇబ్బందికరమైనటువంటి వ్యాధి వచ్చినా పేదలకు ఉచితంగా గుండె ఆపరేషన్ కానీ కిడ్నీ ఆపరేషన్ కానీ యాక్సిడెంట్ జరుగుతూ కూడా ఉచితంగా రాజీవ్ ఆరోగ్య శ్రీ తీసుకొచ్చినటువంటి కార్యక్రమం విద్యాపరంగా కూడా అనేక రంగాల్లో కూడా పెను మార్పులు తీసుకొచ్చినటువంటి మహనీయుడు మహానేత నాకు రాజకీయ గురువైనటువంటి దివంగత వైఎస్ రాజశేఖర గారి మూలాలు అభివృద్ధి ఫలాలు వేముల నియోజకవర్గంలో ఉన్నాయని చెప్పిన మాట. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే కాకుండా దేవస్థానం చైర్మన్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే స్థాయిలో పదవులు లేకున్నప్పుడు కూడా ఈ ప్రాంత ప్రధాన సమస్య చెప్పగానే ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన చేసిన గొప్ప పనులు ఎన్నో ఉన్నాయి. మహిళలకు పావుల వడ్డీ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది అతనే. రచ్చబండ కార్యక్రమం, అలాగే రేషన్ కార్డులు, ఇలాంటి ఎన్నో మరెన్నో పనులు చేశారు. ఇతన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయం, ఇతను చాలా గొప్ప వ్యక్తి. ఈ మహనీయునికి ఘనంగా నివాళి.